సైన్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్ వి. పసిపిల్ల పెన్ డ్రైవ్ పోగొట్టుకుంటావా? Aren't you ashamed to give an excuse like this? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఆరు నెలలకు ఒక ప్రాజెక్ట్ చేస్తూ పెన్ డ్రైవ్ లో మాత్రం బ్యాకప్ తీసుకుని ల్యాప్టాప్ ని ఫార్మాట్ చేశానంటున్నావు. ఒక డివిడి 10 రూపాయలు, 4-5 కాపీలు తీసుకోవచ్చుగా. ఇది కూడా నేను చెప్పాలా? అది కాదు సార్, ల్యాప్టాప్ లో వైరస్ అటాక్ అయింది అందుకే ఫార్మాట్ చేశాను. నేను విన్నదలుచుకోలేదు. ఐ విల్ గివ్ యూ 3 డేస్ టైం. ఆలోగా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేదంటే స్ట్రీట్ గా వెళ్ళి ఏరియర్ ఫీజు కట్టు, వచ్చేయడం చూసుకుందాం. సార్, నో, డోంట్ వేస్ట్ మై టైం. నా క్లాస్ టైం ఏంటి? ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్. ఎన్ని రెఫరెన్సెస్తో ఈ ప్రాజెక్ట్ చేశాను, పెన్ డ్రైవ్ ఇలా పోయిందే. వాడే తీసుంటాడు పూజ. ఎవడు? ఉదయం మన మీద పడ్డాడే ఆ బఫలో గాడు. నీ మీద? సరే, నా మీదే. వాడే తీసుంటాడు. ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్తుంది? వెళ్తుంది. ఎలా వెళ్తుంది? ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి చూడు. వెళ్తుంది. అవును, వెళ్ళే ఉంటుంది. వాడిని ఎలాగైనా కనిపెట్టి ఆ పెన్ డ్రైవ్ నేను తీసుకోవాలి. నాతో రావా? నేను రానమ్మా, నువ్వే వెళ్ళు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇదేమన్నా నీ అత్తారులని తమరు ఫీలింగా? నువ్వు చేసి పెద్ద దొరలా మాట్లాడతావు ఏంటి? నా పెంజ్రావ్ ఇక్కడ. ఏ ఏంటి, నిన్నటి నుంచి అదే పనిగా వాగుతున్నావు. ఆ దరిద్రం అంటే నాకు అసలు తెలియదు. ఇలా చూడు, నా పెంజ్రావ్ నాకు తిరిగి ఇచ్చే. అందులో నా 6 నెలల ప్రాజెక్ట్ ఉంది. నిన్న అడిగేది ఏంటి? నేనే తీసుకుంటా. నా బుక్స్ తీస్తావేంటి? ఏ బుద్ధి తెలియదా? ఎక్కువ మాట్లాడితే టవల్ ఆగిస్తా. నువ్వు రే, ఎవరయ్య అమ్మాయి? ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం లేదమ్మా. అయ్యో, నీ పోరమోగు బుద్ధి అంటే ఓరగా మాట్లాడకండి. వాడు పోరమోగు అనేది నిజం, మిగతాదంతా తప్పే. నా పెండ్రాన్ని దొంగతనం చేశాడు. ఇన్నాళ్ళు చదువుకోకుండా తిరుగుతున్నావు అనుకున్నాను, ఇప్పుడు దొంగతనాలు మొదలెట్టావా? లేదమ్మా, అదొక మెంటల్ అమ్మా చెప్పేది నమ్ముతావేంటి? అంతలకుండా ఆడుతున్నావా? నువ్వు దొంగతనం చేయకపోతే ఆ అమ్మ ఎందుకు చదువుతుంది? జోన్ యాక్స్ అయినా సన్, గివ్ బ్యాక్ మై పెన్ డ్రైవ్. అయ్యయ్యో, నేనేదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది. నీ నాన్న పరువు రోడ్డుకి ఇడ్చావు కదరా, ఇప్పుడు నేనేం చేయాలి? ఇది అడిగే వాళ్ళు ఎవరు లేరా? ఏ మల్లిక, ఒకే మల్లిక, ఏ మల్లిక, ఇటు రావే. ఎంత ఘోరం జరిగిపోయింది చూసావా? పెన్ డ్రైవ్ ఏందక్క, ఏందా గొడవ? ఏందక్క, ఏంది మ్యాటర్, ఎవరి అమ్మాయి? అన్యాయం చూసావా? ఈడు ఎలాంటి పాడు పని చేశాడో తెలుసా? దొంగతనం చేసి వచ్చాడంట. ఎవరు? మన రమేష్? నీకు పిచ్చి గారిని పెట్టిందా ఏంది?
నాకు పిచ్చా? ఈ అమ్మాయి దగ్గర ఏదో దొంగతనం చేశాడంట, అది మా ఇంట్లోనే ఉందని ఇంగ్లీష్ లో నోట్ కొసాడు తిడతా ఉంది. నా పరువు పోయింది. ఏంట్రా గోలా, ఎప్పుడు చూడు మీ అమ్మ నేను తిడతా? నీతో పాటు తిరిగారా? నా కొడుకు చెడిపోయాడు, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అబ్బా, వీడేదో నోట్లో వెళ్ళడితే కొరకలేడని చెప్పి నేను దగ్గర నుండి చెడగొట్టానంటే ఆపండి. ఇప్పుడు నాకు నా పెన్ డ్రైవ్ కావాలి. మరీ అంత తిరిగిచ్చే ఏంటి? పెన్ కోసం గొడవ చేస్తాను. పెన్ను కాదు, పెన్ డ్రైవ్. హలో, పెన్నకి డ్రైవర్ ఉంటాడా? ఇదిగో చూడమ్మా, రమేష్ తొంట్రోడు డీల్లో గాలి పెట్టని కొట్టుకొచ్చినట్టు నమ్ముతా, కానీ దొంగడు అన్నావో మొహం పగులుద్ది. నాకు నా పెన్ డ్రైవ్ కావాలి, మర్యాదగా తిరిగిచ్చి. హలో, ఇది లో క్లాస్ ఏరియా, తగిలిచ్చిపోతున్నావా? అదే గాజువాకలోనో ఎంబీపీ కాలనీలోనో ఇళ్లలోకి వెళ్ళి ఎత్తగలవా? ఎరగదేస్తారు. ఇలా చూడు, నేను లో క్లాస్ హై క్లాస్ గురించి మాట్లాడట్లేదు, అది నా 6 నెలల ప్రాజెక్ట్. నీకు 6 నెలల 9 నెలలో నాకు అనవసరం అమ్మా, దానికి ఇది కారణం కాదు, అదంతే. వాడే తీసుడు ఆయన. ఊరుకుంటే ఇష్టం వచ్చి రెచ్చిపోతున్నావు ఏంటి? ప్లీజ్ సారీ, తను ఏమనకండి, తను మెంటల్ గా అప్సెట్ అయ్యి ఉంది. ఓ, మెంటల్ కేసా? మెంటలా? నేనా? రావే, వెళ్దాం. నువ్వు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకపోతే ఎగ్జామ్ కి అలౌ చేయడం కుదరదు. డోంట్ ఫోర్స్ మీ, ఐ మైట్ హావ్ టు సెండ్ యు అవుట్ ఆఫ్ ద రూమ్. అట్లీస్ట్ అరియర్స్ క్లియర్ చేసేటప్పుడైనా పెన్ డ్రైవ్ పోగొట్టని ఎక్స్క్యూజ్ చెప్పుకో. గో. హలో ప్రియా. ఏంటి, ఇందులో నాకు చిన్న డౌట్ ఉంది, క్లారిఫై చేస్తావా? లవ్వే వస్తుందా? లవ్వే వస్తుందా? నాకు డౌట్ రా, ఒక అమ్మాయికి అందం ముఖ్యమా లేకపోతే బ్రెయిన్ ముఖ్యమా? అందం ఉన్న అమ్మాయికి బ్రెయిన్ అక్కర్లేదు, కానీ బ్రెయిన్ ఉన్న అమ్మాయికి అందం కావాలా? రెండు లేని అమ్మాయిని ఎప్పుడైనా చూసావా? ఏంట్రా అలా మాడతావు, ఎదురుగుండా ఉంది కదా, రోజు చూస్తున్నాం కదా. ఇలాంటి అమ్మాయిలు ఊళ్ళో ఉన్నంత వరకు ఏ అబ్బాయి ప్రశాంతంగా స్నానం చేయలేడరా. ఇంకా నేను ముందుగానే జాగ్రత్త పడి తుండు కూడా చుట్టేసుకున్నాను, లేదనుకో అది బిత్తరపోయేది. నేను ఆల్ బిత్తర అయ్యేవాడిని. నువ్వు వేస్ట్ గాడురా, నేనైతే తుండు కూడా కట్టే ఉండు కాదు. రే, నేను ఆల్ బిత్తర ఉన్నందుకు నీకు ట్రీట్ ఇస్తాను రా. రే దేవా, ఒక దీవు. రే రే, మమ్మీ రిటర్న్స్ రా. ఏంట్రా అది బీకన్ పిగిడికి గోప గుయ్యమంటుందా? ఇదేంట్రా ఇంత పొట్టదిగా ఉంది, దీంతో కూడా ఆడతావా? ఎది మా, ఆ అమ్మాయి దీనికోసం వచ్చిందేమో. లోపలికి ఎలా వచ్చావు? అడుగుతున్నానుగా. హలో, ఒక నిమిషం ఉండండి, ఎందుకు నోరు పారేసుకుంటారు? నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. చెప్పు. కిచ్చేదా ఉంటే ఇలా కోపడతారేంటండి? ఏమండి, నేను చెప్పేది వినండి. ఏమండి, ఒకసారి చూడండి, ఇదేనేమో మీరు పారేసుకుంది. ఇది నా పెన్ డ్రైవే కదా. నిజంగా ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదండి. అమ్మ పొద్దున బట్టలు తూతుంటే నా జేబులో దొరికింది. నీ దగ్గరే ఉందని నాకు బాగా తెలుసు, కానీ నాకు తెలియదే. తెలిస్తే ఆ రోజే తెచ్చిచ్చేవాడిగా మీకు. అనవసరంగా మీ చేత చెంపదెబ్బలు కూడా తిన్నాను. విషయం తెలియకుండా ఏడిపించినందుకు వెరీ సారీ అండి. రమేష్, నాకు ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదు. మామూలుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కొడితే ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ఏం చేయడానికైనా వెనుకాడడు, కానీ నేను కొట్టినా కూడా నా పెంచాడి నాకు తిరిగి తెచ్చిచ్చావు. నేనే తప్పు చేశాను. చచ్చా, అదేం లేదండి. ఒకవేళ దొరకపోతే నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒకటి చేసుండేవాడిని. దీన్ని చూడగానే తప్పు నాదని తెలుసుకున్నాను. మా ఇంటిని ఎలా కనిపెట్టావు? ఒకే ఏరియాలో ఉంటూ ఇంత అందమైన అమ్మాయి అడ్రస్ కనిపెట్టలేకపోతే నేను ఈ భూమి మీద పుట్టడమే వేస్ట్ అండి. నాకు అందము బ్రెయిన్ రెండు లేవన్నావు. అదేదో సరదాగా అన్నానండి, అప్పుడంటే ఏనిమి, ఇప్పుడు ఫ్రెండ్ అయ్యారు కదా. థ్యాంక్స్ ఫ్రెండ్. కాలేజ్కి టైం అయింది, నా 6 నెలల శ్రమని కాపాడావు. ఇవన్నీ ఓకే, బదులుకు మీరు నాకు హెల్ప్ చేశారంటే నేను ఎంతో సంతోషపడతానండి. ఏం చేయాలి? ఆ రోజు మీరు నా ఫ్రెండ్స్ ముందు నన్ను కొట్టారు, వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు, అందువల్ల బదులుకి నేను మిమ్మల్ని కొట్టానని వాళ్ళ ముందు బిల్డప్ ఇస్తాను, అది మీరు చెడగొట్టకూడదు. నువ్వు నన్ను కొట్టావని నేను అబద్ధం చెప్పాలా? అంతేనండి. నేను అబద్ధం చెప్పను,
కావాలంటే నిజంగానే కొట్టు. అయ్యో అదేం బాగోదండి, మీరేం అబద్ధం చెప్పొద్దు, నేను అబద్ధం చెప్తాను, మీరు నిజం చెప్పకండి. ఓకే, ఈ మాట చాలండి. థ్యాంక్స్ అండి, వెరీ థ్యాంక్స్ అండి, మీరు నా పరువు కాపాడిన ఫ్రెండ్ అండి. వస్తానండి. ఏ నీకు ఇక్కడేం పని, తిన్న సరిపోలేదా? అయ్యో వద్దు బాబు వద్దు, ఈ జన్మకి ఆ దెబ్బ సరిపోతుంది. రే రమేష్, పాపం రా అమ్మాయి ఎలా బాధపడుతుందో చూడు, ఎవరిని అలా కొడతారా? రే పడకో, నువ్వే కదరా కొట్టినందుకు పులి సింహం అని పొగిడావు. అదప్పుడు మావా, పాపం పాప ఎలా బాధపడుతుందో చూడు. నువ్వేం బాధపడకు పాప, కావాలంటే మా వాణ్ణి ఓ నాలుగు పీకులు పీకు, నేను చూసుకుంటా. రే నువ్వు మూసుకుంటావా, నువ్వు పీకు పాప. అయ్యో మళ్ళీనా, నేను కొట్టడానికి రాలేదు, నేను కొట్టినందుకు సారీ అండ్ నా పెన్ డ్రైవ్ ఇచ్చినందుకు థ్యాంక్స్. పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ అంటున్నావే, ఏంటది అది, ఏమైనా పెద్ద రహస్యమా? కాదు, నా 6 నెలల ప్రాజెక్ట్ అందులోనే ఉంది, అది లేదంటే మళ్ళీ చేయాల్సి వచ్చేది. 20,000కు పైనే అవుతుంది. 20,000? పాప మా వాళ్ళ నీకు 20,000 సేవ్ అయింది కదా, అందులో మాకు 10% కమిషన్ ఇస్తే బాగుంటుందిగా. 10% ఏంటి, 50% ఇస్తాను. ఏం చేస్తారు? ఏం చేయాలో చెప్పండిరా. అయితే టీటు అదే ఎక్కడ ఉండండి, నేను చెప్తాను. కూల్ కూల్ వైన్స్కి వెళ్దాం. చీ అది తప్ప ఇంకేం తెలియదా మీకు? ట్రీట్ నేను ఇస్తా. ఎక్కడ ఇస్తా? ఇంట్లో. అయ్యో మీ ఇంట్లోనా? అవును, లంచ్కి వచ్చేయండి 1:00. ఓకే. హాయ్ ప్రియా. హాయ్. చూసావా భోజనం అనేసరికి 1/2 గంట ముందే వచ్చేసాం. అరవకుండా వస్తారా? రండి. ఇదేమీ ఇల్ల ప్రియా. అవును. సూపర్ గా ఉంది. నేను నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటాం, వాళ్ళు నాతో పాటు నిఫ్ట్లోనే చదువుతున్నారు. మీ అమ్మా నాన్న? మా అమ్మ నాన్న ఇక్కడ లేరు, యుఎస్ లో ఉన్నారు. ఈవిడే లక్ష్మీ అమ్మ, ఇక్కడే ఉండి మమ్మల్ని చూసుకుంటున్నారు. ఎవరు ఆయనా? ఏ లక్ష్మీ అమ్మ, నేను అమ్మ అనే పిలుస్తాను. రే మామ, ఇదే సరైన టైము, వెంటనే ప్రేణి టపిమని అడిగే. రే వెంటనే అడిగారా? ఇదే కరెక్ట్ టైము, ఒంటరిగా ఉంది, వెళ్ళడిగే. రే ఎలా అడగమంటావురా? రే ఇంటికి వెళ్ళి టైం అయిందిరా, అడిగే. తను వస్తుందిరా. సరే సరే. ఏంటి అయిపోయిందా? ప్రియా నిన్నొకటి అడగాలి. అడుగు. అడిగితే తప్పుగా అనుకోగా? అది అడిగేదాన్ని బట్టి ఉంటుంది, అడుగు. నేను ఇంతవరకు ఏ అమ్మాయిని ఇలా అడగలేదు. నువ్వేం అడగబోతున్నావు? లేదు, నువ్వు నన్ను తప్పగా అనుకోకూడదు. ఏంటి వీడు ఒక్కసారి ఇంటికి పిలిచినందుకే ఇంత చనువు తీసుకుంటున్నాడని. అదేంటో త్వరగా అడుగు రమేష్. అదేంటంటే? ఏంటి లెటరా? కాదు. రజనీ ఫోటో అండి. మీరు డ్రెస్ డిజైనర్ కదా, ఇదే టైప్ డ్రెస్ నాకు కుట్టించి ఇచ్చారంటే నేను కాలేజ్ కాంపిటీషన్లో వేసుకుని డాన్స్ చేస్తానండి. దీనికి ఎంత జంకుతూ మాట్లాడావు? బానే ఉంది కానీ ఇంతకన్నా బెటర్ కాస్ట్యూమ్ కుట్టించిస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు ఇంత పెద్ద హోటల్కి తీసుకొచ్చావు? నిజంగా నీ దగ్గర డబ్బులున్నాయా? డబ్బులు ఏమంత పెద్ద మ్యాటర్ కాదురా, కాసేపు మాట్లాడకుండా ఉండే. రే ఇక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉందిరా, వెళ్ళిపోదామా? హ్యాపీ బర్త్డే. దానికోసం వెయిట్ చేస్తున్నా, బాగా ఆకలిగా ఉంది. కానీ మా థ్యాంక్స్ ప్రియా, ఇంతకుముందు ఎవరు నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేయలేదు తెలుసా?
ఇకపైన ఇలా జరుగుతుందనే నమ్మకం కూడా లేదు ప్రియా. ఎందుకు ఇలా బాధపడతావు? నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్వి. ఇదిగో ఇది ఓపెన్ చేయి. ఏంటిది? ఆగాగు, ఇందులో ఏముంటుందో గెస్ చేయి. డ్రెస్సా? నో. సెల్ ఫోన్? నువ్వు అంత ఎదగలేదు. ఓ కూలింగ్ గ్లాసా? అయ్యో ఇంత పెద్దదిగా ఉంటుందా? మరి ఫారెన్స్ ఏంటా? ఓరి దేవుడా, ఓపెన్ చేసే చూడు. ఏంటో అర్థమైందా? కొరియన్ గాలిపటం. ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా? దీంట్లో నువ్వు ఎక్స్పర్ట్వి కదా. బాగుందా? సూపర్గా ఉంది ప్రియా. రేపు దీన్ని ఎగరేసి చూపించాలి. సరే ముందెళ్ళి ఫేస్ వాష్ చేసుకో. హాయ్ లక్ష్మీమా. హాయ్. భోంచేస్తావమ్మా? వద్దు, హోటల్లో తినేసా. లక్ష్మీమా, డాడీ దగ్గర నుంచి ఏదైనా కొరియర్ వచ్చిందా? లేదమ్మా, ఏం రాలేదు. అమ్మా ప్రియా, నువ్వు భోంచేస్తావా? వద్దు, మన రమేష్ ఉన్నాడే, అతని బర్త్డే పార్టీ, అక్కడే భోంచేశాను. అమ్మా ప్రియా, నేను ఇక్కడ పని మనిషినే, నువ్వేమీ అనుకోకపోతే నీతో ఒక మాట చెప్పాలని ఉంది. ఏంటి లక్ష్మీమా, ఏదైనా నాతో చెప్పొచ్చు. నిన్ను ఎప్పుడైనా పని మనిషిలా చూశానా? అలా ఎప్పుడు చూడలేదు. నువ్వెంత వాళ్లపై అభిమానం చూపించినా వాళ్ళంతా లో క్లాస్ మనుషులు, వాళ్ళది చాలా చీపుద్దమ్మా. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. నాకు నా లిమిట్స్ తెలుసు లక్ష్మీమ్మ. ఆ కుర్రాళ్ళు లో క్లాస్ వాళ్ళైనా మంచివాళ్ళు. సరేనమ్మా, లేనిపోని భయంతో దిగులు పడకు, పోయి పడుకో. గుడ్ నైట్. హలో ప్రియా, నేను రమేష్ మాట్లాడుతున్నాను. ఏంటి రమేష్? ఏంటి ఇవాళ కాలేజీకి వెళ్ళలేదా? ఏంటి, నేను కాలేజీలోనే ఉన్నాను, ప్రాజెక్ట్ వర్క్. సరే ప్రొఫెసర్ ఎప్పుడైనా పిలవచ్చు, ఏంటో త్వరగా చెప్పు. ఏం లేదు, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు. అది నిన్ను స్ట్రైట్ గా కలిస్తేనే చెప్పగలను ప్రియా. ఇవాళ ఛాన్సే లేదు రమేష్. ప్లీజ్ ప్రియా. ఈవినింగ్ మీట్ అవుదామా? ఈవినింగ్ 7:00 విరిగిపోయిన పిల్లర్ దగ్గరకు వస్తావా, మీట్ అవుదాం. ఓకే, థ్యాంక్స్ ప్రియా. సారీ ప్రియా, లేట్ అయిందా? లేదు, ఇప్పుడే వచ్చాను. భలే స్మార్ట్గా వచ్చేవేంటి ఇవాళ. సరే ఏంటి విషయం, సడన్గా రమ్మన్నావు? ఏం లేదు, నీతో ఒక మ్యాటర్ చెప్పాలి. ఏంటిది? లేదు, ఇవ్వాలి. ఏంటి చెప్పాలంటున్నావు, ఏదో ఇవ్వాలంటున్నావు? నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటది? అయ్యో లేదు, ఏం లేదు ప్రియా. అబద్ధం చెప్పకు, చూపించు. అయ్యో ఏం లేదు ప్రియా. ఏ నా కోసమే కదా తెచ్చావు. చూసారా సార్, అమ్మాయి లేపుకొచ్చిన కేసులా ఉంది. లేపుకొచ్చిన కేసులా లేదయ్యా, చేతులు పట్టుకుని ఏదో గొడవ చేస్తున్న కేసులా ఉంది. ఏం చేస్తున్నారు ఇక్కడ? లేదు, తెలిసిన అమ్మాయి సార్. ఇదేంట్రా, మీ ఊరోళ్ళు తెలిసిన అమ్మాయితో మాట్లాడేటప్పుడు నిరోధించా మాట్లాడతారా? గాలి పట్టాలు ఎగరేసుకునేవాడివి, ఇప్పుడు గాలి తిరుగులు మొదలెట్టావా? అదేం లేదు సార్. ఏంటమ్మా, నీకు ఇది తెలుసా? తెలియదు. ఒంటరిగా
ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఆ దేవుడి నిన్ను కాపాడమ్మా, లేదంటే వాడు నిన్ను ఏమైనా చేసిండేవాడు. నేను అలాంటి ఏరియాలో ఉంటున్నదాన్ని. నీకంటే వాళ్ళ గురించి నాకే బాగా తెలుసమ్మా. వాళ్ళది గలీజు బుద్ధమ్మా. మీ అమ్మ నాన్న ఇక్కడే ఉండుంటే ఎంత బాధపడుండేవారో. ఏ లక్ష్మీమ్మా, నేనేం తప్పు చేశాను? వాళ్లతో ఫ్రెండ్లీగా అమ్మవడం తప్ప. ఎక్కడున్నారా? ఎలా ఉన్నావు ప్రియా? ఇది నా కాలేజ్, ఇక్కడ కూడా నన్ను అవమానించాలని డిసైడ్ అయ్యారా? లేదు ప్రియా, అసలు జరిగిన విషయం ఏంటంటే నాకేం తెలియాల్సిన అవసరం లేదు. డోంట్ క్రియేట్ ఎ సీన్ హియర్. ఏంటి ప్రియా అలా మాట్లాడుతున్నావు? ఇంత పెద్ద చదువు చదువుకుని ఏం ప్రయోజనం? ఇన్ని రోజులు నీతో పాటు తిరిగిన వాడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావే. అవును, నిజంగా అర్థం చేసుకోలేదు. ఇప్పుడే బాగా అర్థమైంది. లేదు ప్రియా, నువ్వు అనుకునేది తప్పు. వాడు అలాంటి వాడు కాదు, కానీ నేను అలాంటి వాడినే. ఒక ఆడపిల్లతో ఒక మగాడు చెప్పడానికి సిగ్గుపడే విషయమే ఇది. కానీ నేను చెప్తున్నాను, నేను ఆడవాళ్ళ విషయంలో కొంచెం కాదు కాదు చాలా వీక్. ఎప్పుడు చూసినా నా పాకెట్లో ఒక కాండం మెగట్ ఉంటుంది, చూడు ఇప్పుడు కూడా ఉంది. సారీ, ఆ రోజు నీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు డబ్బుతో పాటు ఇది తీసేసుకున్నాడు. అంతే తప్ప ఇలాంటి మ్యాటర్లు వాడికి తెలియదు ప్రియా. వాడికి ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. మనిషి మాత్రం బంగారం లాంటాడు ప్రియా. తప్పు చేసింది నేను కదా ప్రియా, పాపం వాడికి. వాడికి మాత్రమే తెలియదా? నీకు కూడా తెలియదు. ఒక అమ్మాయికి ఐడి కార్డ్ చూపించినట్టు కాండం ప్యాకెట్ చూపిస్తావా? నీ లో క్లాస్ బుద్ధి చూపించావుగా. ఊరంతా చెప్పింది, మా పని మనిషి చెప్పింది, మా ఫ్రెండ్స్ చెప్పారు వద్దు వాళ్ళంతా లో క్లాస్ మనుషులని. నేనే వినలేదు. మీది చీప్ మెంటాలిటీ అని నేను అనుకోలేదు, కానీ మీ బుద్ధి ఎలాంటిదో చూపించారుగా. అది కాదు ప్రియా, చాలు, మీతో తిరిగినందుకు నేను అనుభవించింది చాలు. ఇక నాకేం చెప్పొద్దు. నాలాగా మిమ్మల్ని మార్చాలనుకున్నాను, మీలాగా నన్ను మార్చాలని చూడకండి ప్లీజ్. ఇక మీదైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి, దయచేసి వెళ్ళండి ప్లీజ్. నీ ఫోన్ రీచ్ అవ్వలేదు. రిమోట్ విలేజ్ లో మ్యారేజ్, అందుకే సిగ్నల్ రీచ్ అయ్యి ఉండదు. హాయ్. ఏ ఇదిగోని స్వీట్. వద్దు, గుజరాత్ స్పెషల్ తీసుకోవే. యాక్చువల్గా నువ్వే అందరికీ స్వీట్స్ ఇవ్వాలి, నీకు బదులు నేను ఇస్తున్నా, తర్వాత నువ్వెవ్వు. ఏం మాట్లాడుతున్నావు? నాకు బదులు నువ్వు స్వీట్స్ ఇవ్వడం ఏంటి? నా దగ్గరే నటిస్తున్నావా? నాకు అన్నీ తెలుసే. ఎలా ప్రపోజ్ చేశాడు? ఏంటి గిఫ్ట్ నచ్చిందా? అలా చూస్తున్నావేంటి? ఏ అమ్మాయికైనా సరే ఒక అబ్బాయి కొండంతో పిలిస్తే ఆ అమ్మాయి కేడిపోయి వస్తుంది. వాట్, ఆర్ యు మ్యాడ్? అతను అలా బిహేవ్ చేస్తాడా? బిహేవ్ చేశాడు. లేదు ప్రియా, తప్పు చేశావు. అతను నిన్ను ఎంతగా ప్రేమించాడో తెలుసా? నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను ఏం అర్థం కావట్లేదు. ఉదయం పాల్గొనడానికి బస్ స్టాండ్కి వెళ్ళానా, మర్చిపోయి అక్కడే కూర్చుని పోయాను. ఎందుకు? ఎందుకో నాకే తెలియట్లేదు. ఫ్రెండ్స్ని అడిగితే అద్దెని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. అదంటే ఏది? ఏ లవ్ ఏ, ఏం తెలియనట్టు మాట్లాడతావే? ఏంటి రమేష్, ప్రియ వెనకాలేగా తిరుగుతున్నావు. అవును, ఇప్పుడు నాతో లవ్ అంటున్నావు? అచ్చి ఎంత ఆశ చూడు. మరి నిన్ను ప్రేమిస్తానని ఎలా అనుకున్నావు? నేనేమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఒకవేళ నీకు అలాంటి ఫీలింగ్ ఉంటే మార్చుకో పూజ. ఒకేసారి చాలా మంది ఫిగర్స్ ని మెయింటైన్ చేసే కృష్ణుడిని కాదు నేను, రాముణ్ణి. ఒకే అమ్మాయిని తలుచుకునే రాముణ్ణి. రే అది డిగ్రీ రా, నువ్వెంటరు. అయితే ఏంటి, మీరు చదువులో సీనియర్, నేను వయసులో సీనియర్. నేను తొందర పడకుండా ఓపిగ్గా చదువుకొని వచ్చినోడ్ని. నీకు విషయం తెలుసా అమ్మా,
కారులో బస్సులో గుద్దేస్తాయని భయపడి నాకు 8 ఏళ్ళు వచ్చిన తర్వాతే మా అమ్మ నన్ను స్కూల్లో చేర్చింది. ఏ ఫెయిల్ అయ్యి కథలు చెప్తున్నావా? తను కాలేజ్ బస్సులో వస్తుందని లో క్లాస్ అనుకోకు. వాళ్ళ అమ్మ నాన్న యుఎస్ లో ఉన్నారు. తనంత కలిసిపోయి తిరగటం ఫ్రెండ్షిప్ కోసమే. కరెక్టే, తను నీ ఫ్రెండ్. తనకి ఏం ఇష్టమో ఏం ఇష్టం లేదో అన్ని నీకు బాగా తెలుసుగా. తనకి నేను ఐ లవ్ యూ చెప్పగానే తను టక్కున ఒప్పుకోవాలి. తనకి నువ్వే హెల్ప్ చేయాలి పూజ. ఏం చెయ్యాలి? నేను తనకు గిఫ్ట్ కొనబోతున్నాను, అది నువ్వే వచ్చి సెలెక్ట్ చేసి పెట్టాలి. నా లవ్ ఫీల్ బాగా తెలిసేట్టుగా ఉండాలి. రమేష్, ఇది ఎలా ఉంది? రమేష్, పోనీ, ఇది ఎలా ఉంది? ఏయ్, నువ్వు అసలు ఫ్యాషన్ కాలేజీలోనే చదువుతున్నావా? నేను నా ఫిగర్కి ఏదైనా డిఫరెంట్గా కొనిద్దాం అనుకుంటుంటే నువ్వు గ్రీటింగ్ కార్డ్ కొనిస్తే చాలని చెప్పేలా ఉన్నావే. మోహన్ చూడురా. ఏంటిది? బియ్యం మీద పేరు రాసేది సార్. రమేష్ ప్రియా రాసిస్తారా? ఇప్పటికైనా అర్థమైందా? ఏంటిది ప్రియా? లాక్ చేసింది. పైన వాళ్ళని అడిగితే తెలుస్తుంది, బస్ స్టాప్ లోనే ఉండుంటాడు. కుమార్, కుమార్ని అడుగుదాం. సారీ కుమార్. దేనికంట? ఆ రోజు నువ్వు కాలేజ్కి వచ్చినప్పుడు నేను అలా మాట్లాడినందుకు. సారీ అనాల్సింది నేనే కదా, ఎందుకంటే మేము లో క్లాస్ వాళ్ళం, మాకు ఆలోచన ఉండదు. లేదు లేదు, నేనే తొందరపడ్డాను. రమేష్ ఇక్కడ, తన్ని చూడాలి. రమేష్ చూడాలా? ఎక్కడ చూస్తా? ఎంతో జాలీగా ఇక్కడ తిరిగేవాడిని ఊరుదిలు వెళ్ళిపోయేలా చేసావు కదా. ఊరుదిలి వెళ్ళాడా? ఎక్కడికి? గుజరాత్కి. గుజరాత్? రమేష్, ఆగు రమేష్. వెరీ సారీ, లైఫ్లో నేను చేసిన పెద్ద తప్పు ఇదే. నేను నిన్ను నమ్మలేదు, అదే నిజం. అందుకే నిన్ను కోప్పడ్డాను. ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఐఎమ్ సారీ రమేష్. సారీ చెప్తే బాధ తొలగిపోతుందా? నేనేదో అనాథనైనట్టు ఆ రోజు నేను ఎవరో తెలియదని తెగనాటకాలాడా, ఆ బాధ తొలగిపోతుందా? తప్పే, కానీ నా పరిస్థితుల్లో ఉండి ఆలోచించు. ఏంటి నీ పరిస్థితిలో ఉండి ఆలోచించేది? ఇదే కాండం నీతో పాటు చదువుకునే నీ ఫ్రెండో లేకపోతే నీ బంధువు తీసుకొచ్చుంటే పోలీసులతో అలా చెప్పుండేదానివా? పోరా, తమాషాలు వద్దు అని ఈజీగా తీసుకునేదానివి. అదే నేను ఇచ్చేసరికి ఎక్కడో కాలింది. ఏ, ఎందుకంటే నీ లో క్లాస్, గలీజు, బేవర్సు, లుచ్చాగాన్ని కదా. లేదు రమేష్, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఇప్పుడే ప్రియ కరెక్ట్గా ఆలోచిస్తున్నాను. నీ మీద ప్రేమ మొదలవగానే నా బ్రెయిన్ పనిచేయలేదు. చేస్తుంటే ఆలోచించేవాడిని, నీ లెవలేంటి, మా లెవలేంటి అని. ఊడిపోయినప్పుడు కలిగే బాధ నొప్పిగా ఉండదు ప్రియా, కానీ దాన్ని మర్చిపోయి ఇలా నవ్వుతూ ఉన్నాను చూసావా, అదే భరించలేంది. కానీ ఒక్కటి ప్రియా, మా అమ్మేంటో తన మనసులో నా స్థానం ఏంటో నాకు బాగా అర్థమయ్యేలా చేసినందుకు నీకు 1,000,000 ప్రియా. ప్లీజ్ రమేష్. ప్రియా, కొన్ని సమయాల్లో మనకి ఏది అవసరమో అది మనకి దొరకదు, కానీ కొన్ని సమయాల్లో మనకి ఏది దొరుకుతుందో అది మన అవసరానికంటే ఎక్కువైందే ఉంటుంది. నాకు నువ్వు అవసరం అయ్యావు, అప్పుడు నాకు మా అమ్మ దొరికింది, ఇప్పుడు నేను నీకు అవసరం అయ్యాను. తప్పకుండా నాకంటే బెటర్గా నీకు ఇంకొకటి దొరుకుతాడు ప్రియా. ఎందుకు అలా మాట్లాడతావు? నాకు నువ్వే బెటర్ అనిపిస్తుంది. ఇది ఆ రోజు తెలియలేదా నీకు? ఆ రోజు నీ దృష్టిలో నేను లో క్లాస్లో. ఒకవేళ ఈ రోజు మన ఇద్దరం ఒకటయ్యాం అనుకో, రేపు మన ఇద్దరి మధ్య ఏదైనా సమస్య వస్తే మళ్ళీ నేను లో క్లాస్ అవుతాను. నన్ను వదిలే ప్రియా, పదే పదే ఇదే మాట్లాడి నన్ను విసిగించుకు. హలో, ఎవరండి? లక్ష్మి, నేనే. అమ్మా, మీరా? బాగున్నారా? నేను బాగున్నానమ్మా. ప్రియా పక్కనే ఉందమ్మా, ఒక్క నిమిషం. ప్రియా మీ అమ్మగారు. హలో ప్రియా, నేనే మా అమ్మని. అమ్మా ఏంటి సడన్ గా ఎలా ఉన్నావు? నాన్నగారు ఓకేనా? చెప్తా గానీ నీ ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయి? ఇంకో 2 వీక్స్ లో అయిపోగానే వెంటనే బయలుదేరగలవా? మీ నాన్నగారు నిన్ను చూడాలంటున్నారు. ఏమ్మా, నాన్నగారికి ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? నువ్వేం కంగారు పడకు, ఒక చిన్న సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పారు అంతే. అమ్మా డోంట్ వరీ, నాన్నగారితో మాట్లాడతావా?
ఇప్పుడే పడుకోబోతున్నారు. వద్దు, నేను డైరెక్ట్గా మాట్లాడతాను, చాలా మాట్లాడాలి. ట్రావెల్ ఏజెంట్కి చెప్పనా? వద్దమ్మా, నేను హ్యాండిల్ చేసుకుంటా. త్వరగా రావడానికి ట్రై చేయి. టేక్ కేర్. నాన్నగారికి ఏమైందమ్మా? ఏలేదు. రమేష్, నీతో మాట్లాడాలి ప్లీజ్. ఎక్కడ తీసుకెళ్తున్నారు? నేను చేసింది తప్పే, పెద్ద తప్పు, కానీ దానికి క్షమాపణే లేదా? లేదా నాకు క్షమాపణ అడగడం తెలియలేదా? చెప్పు, ఇంకా ఏం చేయాలి? నీ కాళ్ళ మీద పడాలా? నేను రెడీ. ప్రియా, నువ్వు దూరం అవుతున్నావు రమేష్, కానీ నన్ను ద్వేషించట్లేదు. నాకు తెలుసు, నీలా అర్థం చేసుకోకుండా ఆ రోజు తొందరపడ్డాను, కానీ అదే తప్పు నువ్వు ఈ రోజు చేయొద్దు. మీ అమ్మ, ఫ్రెండ్స్ అందరినీ నేను కన్విన్స్ చేశాను, మా అమ్మ నాన్నల్ని కూడా కన్విన్స్ చేసుకుంటాను, కానీ నిన్నెలా కన్విన్స్ చేసేది? మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, నేను వెంటనే యూఎస్ వెళ్ళాలి. రేపు నువ్వు రెగ్యులర్గా వెళ్లే బస్సులో నీకోసం నేను వెయిట్ చేస్తుంటాను. అక్కడే కదా నిన్ను ఫస్ట్ టైం చూశాను, నా లవ్ అక్సెప్ట్ చేసి నువ్వు అక్కడికి వస్తే నేను నీతో పాటు ఎప్పుడూ ఉంటాను. అలా నువ్వు రాకపోతే నేను ఎప్పుడు కలవను. ఏయ్, ఎవరా నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? వచ్చి జీపెక్కు. ఎందుకు జీప్లో ఎక్కాలి? ఎమ్మెల్యే గారి మర్డర్ గురించి స్లమ్లో కుర్రాళ్ళని ఏసీ విచారించాలన్నా? కూడా కుర్రాడా? అతను నా ఫ్రెండు. నేనెవరో తెలుసా? కమిషనర్ అంకిల్కి ఫోన్ చేయనా? ఫోన్ చేయడం దేనికి? తెలిసిన కుర్రాడు అంటున్నారుగా, ఇక్కడ ఉండొద్దు, వెళ్ళండి. నీ వెంట తిరగడం చూసి అందరూ నన్ను లూసు, పిచ్చిదని ఏదేదో తిట్టారు. వాడేంటి పెద్ద హీరోనా? నీకేంటి తక్కువ అని అడిగారు. నాకే తెలుసు నీ లవ్. నువ్వు నా పక్కన ఉన్నప్పుడు ఏమీ లేకుండా సంతోషంగా ఉన్నాను, కానీ నువ్వు లేకుంటే అన్నీ ఉన్నా పెద్దగా ఏదో నష్టపోయినట్టుంది. ప్లీజ్ రమేష్, రేపు వచ్చేసేయ్ ప్లీజ్. ఎనక నువ్వు తప్ప ఇంకెవరున్నారా? మరో మార్గం లేదు, లేపి. సరే అన్న. Thank you.
Please.